subscribe now and press the bell icon. Never miss an update. Hi friends, welcome back to Thaja TV channel. Friends, Andhra Pradesh lo maraka kotta notification dwara 2588 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలు అన్నింటిని కూడా ఏ ఏ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు అంత ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం. విభాగాల వారీగా ఖాళీల ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖలో మిగిలి ఉన్న 12,000 ఖాళీల్లో భాగంగా 2,588 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జీవో అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని ఉద్యోగాలని పర్మనెంట్ ఉద్యోగాలుగా రిక్రూట్ చేస్తున్నారు, మరి కొన్నిటిని కాంట్రాక్ట్ విధానంలో, మరికొన్నిటిని అవుట్సోర్సింగ్ విధానంలో కూడా భర్తీ చేస్తున్నారు. సో 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఇంకా పీజీ వరకు ఉన్న అభ్యర్థులు అందరికీ కూడా ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. సో నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు డిపార్ట్మెంట్ల వారీగా చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్గా చూసినట్లయితే డాక్టర్స్ గురించి చూద్దాం. సివిల్ అసిస్టెంట్ సర్జన్కు సంబంధించి ఎక్కువగా 446 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే నర్సింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించి స్టాఫ్ నర్స్ను వచ్చేసి 57 ఉద్యోగాలను భర్తీ చేసి రిలీజ్ కావడం జరిగింది. ఫార్మసిస్ట్కు సంబంధించి 74 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. అలాగనే క్లాస్ 4 పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి థియేటర్ అసిస్టెంట్ 279, పోస్ట్ మార్టం అసిస్టెంట్ 365 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ స్టాఫ్కు సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ 235 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ అటెండెంట్కు సంబంధించి 39 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కౌన్సిలర్కు సంబంధించి డిక్టేషన్ వచ్చేసి 8, కౌన్సిలర్ వచ్చేసి 52 చొప్పున భర్తీ చేస్తున్నారు. టెక్నీషియన్స్కు సంబంధించి చూసినట్లయితే ఆడియోమెట్రీషియన్ వచ్చేసి 22 ఉద్యోగాలని, డెంటల్ టెక్నీషియన్ 9 ఉద్యోగాలని, ఫిజియోథెరపిస్ట్ 41 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగనే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించి హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి 49 ఉద్యోగాలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసి 5 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించి 74 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మినిస్టీరియల్కు సంబంధించి రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 2, క్లాస్ 4 ఉద్యోగాలు వచ్చేసి జనరల్ డ్యూటీ అటెండెంట్స్ వచ్చేసి 684 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగనే క్లాస్ 4 ఉద్యోగాలు వచ్చేసి ప్లంబర్, 50, ఎలక్ట్రీషియన్ వచ్చేసి 50 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఈ విధంగా 2,588 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అఫీషియల్గా జీవో కూడా రిలీజ్ కావటం అయితే జరిగింది. సో వీటిలో కొన్ని ఉద్యోగాలను అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఏ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్లో, అవుట్సోర్సింగ్లో భర్తీ చేస్తున్నారు మనం పక్కనే చూసుకోవచ్చు. అలాగనే రెగ్యులర్ విధానంలోకి భర్తీ చేసే ఉద్యోగాలను కూడా మనం చూసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ల వారీగా ప్రస్తుతం ఉన్న ఖాళీలు మరియు కొత్తగా క్రియేట్ చేసిన ఖాళీల వివరాలు అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అభ్యర్థులు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇదొక మంచి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా దగ్గరగా 3,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ ఉద్యోగాల తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం లేదు. సో ఎవరైతే మెడికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఇష్టమో ఎదురు చూస్తున్నారో ఈ నోటిఫికేషన్లోనే ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నమే చేయండి. సో ఈ జీవో గురించి ఈరోజు సాక్షి పేపర్లో, అలాగనే ఈనాడు పేపర్లో కూడా ఆర్టికల్స్ రావడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఇక్కడ అర్థం కానట్లయితే సాక్షి పేపర్లో మరియు ఈనాడు పేపర్లో ఉన్నటువంటి పేపర్ క్లిప్స్ను కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాం, అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా త్వరలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఈ రిక్రూట్మెంట్ చేయబడుతున్నారు. అఫీషియల్గా నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగనే ఈ పేపర్ క్లిప్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తాను. పీడిఎఫ్ లింక్ను వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.